కొంత ఇబ్బంది వస్తుందని ఈ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ మా దృష్టికి తీసుకొచ్చారు. నా దృష్టి కలెక్టర్ గారి దృష్టికి ఏం చేస్తారంటే, మన వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా, మన ఏ రూల్ పెట్టినా రూల్ ఎలా వైలేట్ చేయాలి, ఎలా ఇది చేయాలి అనేది. ఈ ఆన్లైన్ పెట్టడం వలన 375 రూపాయలకి ఒకడే కొట్టేస్తున్నాడు. టన్నుకి 375 రూపాయలు పెట్టాం, ఏదో ఒక 100 టన్నులు ఒకడే కొట్టేస్తున్నాడు. ఆన్లైన్ కూడా తెలియదు కదా. సో కాబట్టి వాళ్ళు కొట్టేసి ఆన్లైన్లో మిగిలిందేమో బ్లాక్లో అమ్మటం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడే నేను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడతాను, మన కలెక్టర్ గారు కూడా చెప్పాను, సీఎం పేషి కూడా తీసుకెళ్తాను. ఈ విషయాన్ని తీసుకెళ్ళి విశాఖపట్నం పెద్ద నగరం, రాష్ట్రంలో ఎక్కువ కన్స్ట్రక్షన్ జరిగే నగరం విశాఖపట్నం. కాబట్టి ఇక్కడ సపరేట్ ఇసుక రీచ్ ఒకటి శ్రీకాకుళం ఎక్స్క్లూజివ్గా వైజాగ్కి ఇవ్వమని కోటం జరిగింది. ఆపరేటర్స్ తప్పనిసరిగా ఇసుకకి విశాఖపట్నం జిల్లాకి ఎక్స్క్లూజివ్ రీచ్ శ్రీకాకుళంలో ఇచ్చి ఆ రీచ్ నుంచి ఒక విశాఖపట్నానికి అమ్మాలి. ఆ విధంగా తీసుకొచ్చి బ్లాక్లో అమ్మే విధంగా లేకుండా చర్యలు తీసుకుని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఒక సరసమైన ధరకి ఇసుకని అందించే విధంగా ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో పెట్టారు ఈ పాలసీ, ఆ పాలసీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ప్రజాప్రతినిధులుగా మేము అధికారులు కూడా చర్య తీసుకుని ఒక వారం రోజుల్లో దీన్ని పూర్తిగా సెటిల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరదలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని నదుల్లో కొంత స్క్వేర్ ఫీట్ ఉన్నమాట వాస్తవం. నాగావళి వంశధార ఆశ్చర్యంగా మన వేళ పేపర్లో చూసిన టీవీలో కుందూ నదిలో కడపలో 30 ఏళ్ళ నుంచి ఎప్పుడు రాలేదండి వరద, అక్కడ కూడా వరదలు. సో కాబట్టి ఈ వరదలు తగ్గే వరకు కొంచెం ప్రజలు కూడా శాంతంగా ఉండాలని, వారం రోజుల్లో ఎక్కడెక్కడైతే బ్లాక్లో అమ్ముతారు ఇసుకని వాళ్ళ మీద నిఘా గట్టిగా పెట్టి వాళ్ళని పట్టుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ విశాఖ జిల్లా వరకే కలెక్టర్ గారికి నాకు చెప్పారు, ఆపరేటర్స్ అందరూ కూడా తప్పనిసరిగా వారం రోజుల్లో సపరేట్ డిస్క్ రీచ్ పెట్టించి వీళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది తెలియజేస్తాను. ఒక సచివాలయాలు 100,000 మందికి ఒక పర్మనెంట్ జాబ్స్, 126,728 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారి. ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలల కాలంలో, ఒక ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల కాలంలో ఒక్క చిన్న పొరపాటు కూడా లేకుండా, ఒక చిన్న ఆరోపణ కూడా లేకుండా మరి చేశారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడికే సాధ్యం. క్యాబినెట్లో మా అందరికీ చెప్పారు, మంత్రులకి, ఎమ్మెల్యే అందరూ కూడా చెప్పారు. ఎవరో కూడా ఇది నా మానస పుత్రిక, ఏది గ్రామ వాలంటీర్స్ అనేది, మీరు ఎవరో కూడా దీంట్లో ఎలాంటి రికమెండేషన్లు కానీ ఎలాంటి పైరవులు కానీ ఎలాంటి చేయొద్దని చెప్పారు. అలానే 13 జిల్లా కలెక్టర్లు కూడా, 13 జిల్లా అధికారులు కూడా చాలా నిస్వార్థంగా నిజాయితీతో పనిచేసి ఈ ఎగ్జామ్ని ఒక దిగ్విజయంగా పూర్తి చేసి ఈ రోజున 128, సో 1,26,728 పీపుల్కి ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వగలిగిందంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, ఒక చరిత్ర సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో మాకు ఓట్లు వేసి గెలిపించి 151 సీట్లు ఇచ్చారో మరి దానికి రుణం తీసుకునే విధంగా ఇది ఒక తొలి స్టెప్. తప్పనిసరిగా దీన్ని సహకరించిన అధికారులకి, ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా మా విశాఖ జిల్లాలో కలెక్టర్ గారు, మిగిలిన అధికారులందరూ కూడా ఒక 15 రోజులు రేయింబాగులు దీని గురించి కష్టపడ్డారు. వారందరికి కూడా పత్రికాముఖంగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వ్యవస్థనే రేపు అక్టోబర్ 2 నుంచి కూడా జిల్లాలో పెద్ద ఎత్తున ప్రారంభించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి సామాన్యుడికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మంది పాడేరు ఉంది, చింతపల్లి ఉంది, చింతపల్లి అనేది అక్కడ 300 కిలోమీటర్లు, మరి అక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాలంటే అయిపోతుంది. కాబట్టి ఎవరో కూడా కలెక్టర్ ఆఫీస్కి, ఎస్పీ ఆఫీస్కి, సిపి ఆఫీస్ రాకుండా వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ పనులు అయ్యే విధంగా ఇంత దూరం ప్రయాణం చేయకుండా మరి వాళ్ళందరికీ కూడా ఈ గ్రామ సచివాలయం అంటే వాళ్ళు ఎక్కడికి జిల్లా కలెక్టర్ ఆఫీస్కో లేదా సీఎం ఆఫీస్కో మంత్రి ఆఫీస్కో రాకుండా వాళ్ళ గ్రామాలు వాళ్ళకి పని అయ్యే విధంగా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఒక పక్కనేమో ప్రజలకు ఉపయోగం, ఇంకో పక్కనేమో నిరుద్యోగ యువతకి ఉపయోగం. దీంట్లో ఎలాంటి మరి రాజీ పడకుండా ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రెషరైజ్ ప్రాజెక్ట్గా తీసుకుని సక్సెస్ఫుల్గా చేశారు. దీన్ని సహకరించిన అధికారులందరూ కూడా మా ప్రభుత్వం తరఫున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులు కూడా సహకరించారు ఈ ఎగ్జామ్ కనెక్ట్ చేసే విషయంలో కానీ, ఎక్కడైనా చిన్న చిన్న లోపాలను కూడా మా దగ్గర తీసుకొచ్చారు. మీ అందరికి కూడా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎలాంటి పరిపాలన అవినీతికి వ్యతిరేకం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.
అభివృద్ధికి మాత్రం కాదు అని మరొకసారి మీ అందరికి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆపరేషన్ కంటిన్యూ చేయమని చెప్పారు. ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పారు, ఎంత రిస్క్ అయినా పర్లేదని చెప్పారు. మానవ ప్రయత్నంగా ఏం చేయాలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ దేశంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ డైవర్స్ అందరినీ పిలవడం జరిగింది. రెండోది టెక్నాలజీ, సోనార్ టెక్నాలజీ ద్వారా బోట్ని గుర్తించడం జరిగింది. తప్పనిసరిగా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రకృతి మన మీద కొంచెం కన్నీరు చేస్తుంది. గోదావరి అనేది మన తల్లి లాంటిది. ఈరోజు గోదావరి నది ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ పిలవబడుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.